కొన్ని కొన్ని మూవీస్ అంటే దీని రిలేటెడ్ కంపల్సరీ చూడాల్సిన మూవీస్ అంటే వాట్ డ్రీమ్స్ మేకమ్ అని ఒక మూవీ ఉంది. ఆ మూవీలో హీరో చనిపోతాడు, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఆ హీరో లేడని ఆయన గురించి ఆలోచిస్తూ ఆమె ఆవిడ సూసైడ్ చేసుకుంటుంది. సూసైడ్ చేసుకున్న తర్వాత ఆమె నరకలోకంలోకి వెళ్తుంది, ఎందుకంటే తన బాధతో చనిపోయింది కాబట్టి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటి హీరో ఏంటంటే ఎట్లా అయినా నా భార్యను కూడా స్వర్గలోకం తీసుకోవాలని ఇంటెన్షన్ పెడతాను అనమాట. అది ఆ ఇంటెన్షన్ పెట్టి ఏ విధంగా తను కష్టపడి ఆవిడ భార్యను నరకంలో ఉన్న భార్యను ఎలా తీసుకొస్తారని ఆ మూవీ అద్భుతమైన మూవీ. ఓకే, తర్వాత ఇంకొక మూవీ అంటే యాస్ట్రల్ సిటీ అని ఒకటి ఉంది అనమాట. అది ఒక పుస్తకంలో కూడా ఉంది, అలానే మూవీ కూడా ఉంది. మన అడకుట సెంటర్లో బాలకృష్ణ సార్ ప్రొజెక్టర్ పెట్టి చూపించారు కూడా అందరికీ చాలా మందికి. సో అయితే ఆ మూవీ ఏంటంటే హీ ఒకతను చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఫస్ట్ నరకంలోకి వెళ్తాడు. నరకంలోకి వెళ్ళిన తర్వాత చూస్తూ చూస్తూ నరకంలో అప్పుడప్పుడు కొంతమంది అంటే ఎవాల్వ్ అయ్యి స్వర్గంలోకి వెళ్ళిపోతాను చూస్తాడు అనమాట అతని, అంటే చూడగలుగుతాడు అంత కెపాసిటీ వస్తే వచ్చిందా ఓకే అనేసి తను కూడా మొత్తం అయితే ట్రై చేసి ట్రై చేసి కొంచెం అప్పుడే స్వర్గంలోకి వస్తాడు. వచ్చినా కానీ ఇంకా తనకేంటి ఇంకా అటాచ్మెంట్, నా భార్య పిల్లని చూడాలి అంటూ ఉంటాడు. అంటుంటే వాళ్ళు అంటే ఓకే కొన్ని పనులు చెప్తా అనమాట, ఇవన్నీ పనులు చేయండి, కొంచెం సేవ చేయండి, 1 ఇయర్ సేవ చేసి 3 నెలలో 6 నెలలో కొంచెం సేవ చేసిన తర్వాత మీకు భార్య పిల్లలు చూడడానికి 1 అవర్ పర్మిషన్ ఇస్తామని చెప్తాను. అవును కొంచెం మోటివేషన్ అనమాట, ఆ మోటివేషన్ ఉంది కానీ వర్క్ చేస్తూ ఆయన వెళ్ళి లాస్ట్కి భార్య పిల్లలు చూడడానికి అలా వస్తాయి. చాలా ఆ మూవీతో కంక్లూడ్ అవుతుంది ఇది ఒకటి. తర్వాత రెండు మూవీస్లో కొంచెం బేసిక్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఒక మూవీ ఉంటే ఏంటంటే ఈ ప్యారలల్ వరల్డ్స్ గురించి నా మూవీస్ ఈ మధ్యలో అద్భుతమైన మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు అవతార్ అనే మూవీ ఉంది, వేరు వేరు లోకాల గురించి ఆత్మ విజ్ఞానం మూవీ. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ లోపల ఈ కొత్తగా వచ్చిన ఈ ఇయర్లో 2022లో వచ్చిన మూవీలో మరి దాని లోపల కూడా ప్యారలల్ వరల్డ్స్ గురించి చాలా అద్భుతంగా తీశారు అనమాట. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వండర్ఫుల్, బాగా గుర్తుంది డాక్టర్ స్ట్రేంజ్ యొక్క క్యాప్షన్. ఓకే, తర్వాత మరి నెక్స్ట్ మూవీ అంటే ఒక అద్భుతమైన మూవీ, అది అవైలబుల్ ఉన్నట్టుంది ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉండొచ్చు. ఎవ్రీవే ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ అని ఒక మూవీ ఉందన్నమాట. ఓకే, అదేంటంటే చైనీస్ యాక్టర్స్ ఆమె లీడ్ హీరోయిన్. ఆవిడ ఏంటంటే మరి ఆ మూవీ జనరల్గా స్పిరిచువల్గా అది ఒక మూవీ అన్న తర్వాత అంటే మనం ఏంటి కొన్ని కొన్ని విషయ సబ్జెక్ట్స్ ఆధ్యాత్మికతంగా ఉన్నవి, వేరు లోకాల గురించినవి, మల్టీ డైమెన్షన్ సమాంతర విశ్వాల గురించి చెప్పడానికి అంత తొందరగా చెప్పినా అర్థం చేసుకోవడానికి మూవీలో తీసుకురావడానికి అంత తొందరగా కష్టంగా ఉంటుంది. అది చెప్పినా వినడానికి వినేవాళ్ళకి అర్థం కాదు. అయినా కానీ ఒక కొంతమంది అర్థమైనా అది హిట్ కాదు మూవీ. అటువంటిది ఈ మూవీ మూడు పాసిబిలిటీ ఉంది. వాళ్ళు చెప్పాడు మంచిగా అర్థమైంది అందరికి, హిట్ అయింది, ఐఎండిబిలో 8.7 రేటింగ్ వచ్చింది. ఆ మూవీ ఎంత అద్భుతం అంటే రియల్లీ ఆ మూవీ అంటే ఇప్పుడు అది ఈ కాలంలో కలియుగంలో టెక్నాలజీతోటి అసలు అంటే ఈ టైంకి అంత అందరి యొక్క బ్రెయిన్ లోపల అంత పవర్ అంత ఎవల్యూషన్ వచ్చింది అంటే టోటల్గా భూమి మీద అందరికీ కూడా వచ్చింది కాబట్టి ఆ మూవీని యాక్సెప్ట్ చేయగలిగారు అనమాట. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళందరూ ఆ మూవీని తప్పనిసరిగా చూడాలి. ఖచ్చితంగా చూస్తాను నేనైతే. ఎందుకంటే అది అంటే ఇప్పుడు లూసీ అని ఒక మూవీ ఉంది. ఆ లూసీ అనే మూవీలో కూడా ఏంటంటే ఒక దాని యొక్క బ్రెయిన్ పవర్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళను కూడా కంట్రోల్ చేసేంత పవర్ పెరుగుతుంది. అంటే ఎదుటి వాళ్ళని కూడా ఎలా కంట్రోల్ చేస్తాను, తాను నేను ఒకటే అని అంటే అది ఫీల్ అవుతుంది అనమాట. తన తన బాడీ నా చెయ్య మన చెయ్యలు అయితే కదపగలుగుతాం, ఎదుటి వాళ్ళ లోపల తాను తాను చూసుకుని అలా చేయడం అంటే నెక్స్ట్ తన పవర్స్ పెరుగుతూ ఉన్నట్టుగా చూపించాలి. లాస్ట్కి వచ్చేసరికి అంటే ఇంకా అది చూపించలేదు, కొన్ని కొన్ని హయ్యర్ లెవెల్స్ చూపించలేదు కాబట్టి లాస్ట్కి ఒక సెంటెన్స్తో కంప్లీట్ చేస్తా, ఐఎమ్ ఎవ్రీవేర్ అని ఒక మెసేజ్ పెట్టాను అంతే. సో అయితే ఇక్కడ ఐఎమ్ ఎవ్రీవేర్కి మనిషికి మనిషికి మధ్యలో ఒకటి ఉందన్నమాట, అదే ప్యారలల్ డైమెన్షన్స్ మల్టీ యూనివర్స్ సమాంతర విశ్వాలు. మనము ఇక్కడే ఉంటున్నాము, అలానే ఎన్నో చోట్ల కూడా ఉంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఒక్కోసారి మనకు దుఃఖం వచ్చింది, ఆ దుఃఖము మనకి ఇక్కడ తెలియదు అరే ఎందుకు అబ్బా దుఃఖం వస్తుంది, కానీ ఎన్నో యూనివర్స్ లోపల ఇక్కడ మన సోల్ యొక్క ఇంకెక్కడ ఉన్నా కానీ అక్కడి నుంచి కూడా దుఃఖం క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది అని ఆ మూవీ లోపల చెప్తున్నాను అనమాట. అలా అవన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునేట్టుగా మనకు ఆ క్యాపబిలిటీస్ అంటే మన కళ్ళు మూసుకుని థర్డ్ అయ్యి ఏంటి మన దీనికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి అనగానే మన సొల్యూషన్ రావాలన్నమాట. అది నాకు కావాల్సిన చిన్న ఎలా విధంగా చేస్తే మనం బ్యాలెన్స్ అవ్వగలుగుతాం అన్ని కూడా అసలు అద్భుతమైన మూవీ. అది బాగా చూపించారు ఆ మూవీలో.